హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ రోజు నుంచి, సో మామూలుగా గతంలో చూసుకున్నట్టయితే, ఈ లాక్డౌన్ తర్వాత ఈ కరోనా నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి గంటకి 750 మందిని అయితే అనుమతి ఇస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇవి సడలింపులు అయితే చేశారు. సో దూరం పాటించడము, సోషల్ డిస్టెన్స్ అవన్నీ మెయింటైన్ అయితే తిరుమల అయితే కొంచెం చాలా స్ట్రిక్ట్గా అయితే చేసింది. సో నేను రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ అక్కడ తిరుమలకి వెళ్ళేసి వచ్చాను దర్శనం కూడా. సో బాగా స్ట్రిక్ట్గానే, చాలా స్ట్రిక్ట్గానే ఉంది. శానిటైజర్ ఇవ్వడం కానీ, సో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ దర్శనం వెళ్ళేదానికి అలా బాగానే ఉంది. సో ఇలాంటివన్నీ బాగా విజయవంతంగా జరుగుతున్న కారణంగా, సో టీడీడీ వారు అయితే 750 నుంచి 1000 మందికి పెంచేలాగా నిర్ణయం అయితే తీసుకుంది. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి దానికి సంబంధించి పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. తిరుమలలో శుక్రవారం నుంచి గంటకి 1000 మంది భక్తులను దర్శనం కల్పించాలని టీడీడీ అయితే అనౌన్స్ చేసింది. సో ప్రస్తుతం గంటకి 750 మంది భక్తులనైతే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకునేలా చేపట్టిన చర్యలు విజయవంతంగా కావడంతో భక్తుల సంఖ్య పెంచాలని టీటీడీ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. అలాగే ప్రస్తుతం శ్రీవారి హుండీ ఆదాయం 37 లక్షల నుంచి 48 లక్షల వరకు అయితే వస్తుండగా, భక్తులతో పాటు ఆదాయము పెరుగునుంది. ఇదిలా ఉండగా శ్రీవారికి నిన్న జరిగిన, సో గురువారం ఉండిలో ఆదాయం 88 లక్షలు లభించినట్టు టీడీడీ అయితే తెలిపింది, ఎఫ్ఎల్కి అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అలాగే భక్తులు బుధవారం ఉండిలో సమర్పించిన కానుకలు గురువారం టీడీడీ లెక్కించింది. లాక్డౌన్ అనంతరం శ్రీవారికి ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమం. సో ఈ కట్టుదిద్దమైన నిర్ణయాలు ఇవన్నీ టీడీడీ అయితే తీసుకోవడం అయితే రెగ్యులర్గా అయితే పాటిస్తుంది. సో చెప్పాను కదా, రీసెంట్గా నేను కూడా వెళ్ళాను తిరుమలకి అయితే. సో చాలా అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే ఎక్కడ గుంపులు గుంపులుగా కానీ ఇవన్నీ లేకుండా, సో లడ్డు కౌంటర్ గాడు కానీ, సో దర్శనంకి వెళ్ళే విధానం కానీ, సో ఏ టు జెడ్ అయితే చాలా కట్టుదిద్దమైన నిర్ణయాలు అయితే తీసుకొని, సో భయంకర స్ట్రిక్ట్ నిర్ణయాలు చాలా బాగా అయితే తీసుకున్నారు. సో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఒక 5 ఫీట్స్ ఇంకా ఎక్కువే దూరంలోనే పెట్టారు. సో ప్రతి ఒక్క చోట శానిటైజర్స్ ఇవన్నీ యూజ్ చేసి, సో బాగా ఇదైతే చేశారు. సో అందుకనేసి జనాలను కూడా ఎటువంటి కరోనా కేసు నమోదు కావడం లేదు కదా, సో తిరుమలలో. సో దానికోసం అనేసి జనాలను కూడా 750 నుంచి 1000 మందికి అయితే పెంచడం అయితే జరిగింది. సో టికెట్లు అదేవిధంగా ఆన్లైన్లో కూడా కోటా అయితే పెంచడం అయితే జరుగుతుంది అనుకుంటాను. సో మీరు ఇంకా ఎవరైనా దర్శనానికి రాకుండా ఉంటే, సో అవైలబుల్ మీకు టికెట్స్ ఉంటే ఒకసారి బుక్ చేసుకొని మీకు ఖాళీగా ఉన్న టైంలో అయితే వచ్చి చేసుకోండి. ఓకే అండి, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకేదన్నా మీకు టీడీడీ సంబంధించి, నేను తిరుపతిలోనే ఉంటాను కనుక మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే మీకు నేను అందుబాటులో ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ.